నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఇసుక రీచ్ల నుంచి అక్రమంగా తరలిస్తోన్న ఇసుక రవాణా వెంటనే నిలిపివేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇసుక అక్రమ రవాణాను నిలిపివేయడంతో అక్రమార్కులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ తహసీల్దార్, డీఎస్పీ, సీఏలకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా ఆత్మకూరు అపరాపాలు రీచ్ లో చాలా పెద్ద రీచ్ అది. ఈ రీచ్ లో ఇసుక లారీలు దాదాపు రోజు 100 లారీల దాకా ఇసుక వెళ్తా ఉంది. దీని మీద నిన్న మా వాళ్ళు అందరూ మా తెలుగుదేశం పార్టీ తరఫున మండల నాయకులు కానీ గ్రామ నాయకులు కానీ అక్కడికి వెళ్ళి చూడటం జరిగింది. దాదాపుగా వాళ్ళకి 1 మీటర్ లోతిస్తే పర్మిషను, డెప్త్ దాదాపు 10 మీటర్లు 15 మీటర్ల లోతు డెప్త్ తీస్తున్నారు. ఆడ గ్రామాల్లో ఇంతకుముందు ఎలవలు వచ్చున్నాయి ఆల్రెడీ ఎల్లబొల్లి. ఇప్పుడు ఈ లోతు తీసిన దాని వల్ల భూగర్భ జలాలు తగ్గిపోవటం, రైతులు ఇబ్బంది పడటం ఒకటి, ప్లస్ గ్రామాలు కూడా కాలనీలన్నీ మునిగిపోయేదానికి కూడా ప్రమాదం ఉంది. దాని మీద మా వాళ్ళు అందరూ ఎంక్వైరీ చేసి వచ్చారు. మేము ఈరోజు వచ్చి మన ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి మేము అర్జీలు ఇవ్వటం జరిగింది. దీని మీద మా పార్టీ ఆదేశాల మేరకు రేపు నెల్లూరుకు కూడా వెళ్తున్నాం. 3వ రోజు నెల్లూరులో కూడా చేస్తాము. కానీ ముఖ్యంగా ఇక్కడ జగన్ అరాచకం ఎంతవరకు ఉందంటే, ఇంతకుముందు మేము తెలుగుదేశం ప్రభుత్వంలో పెన్నలో ఇసుక రీచ్లు పాడారు, ఇసుక రీచ్లు తోలేరు, కానీ ఇంత అరాచకంగా ఎక్కడా లేదు. డిపార్ట్మెంట్ని కంట్రోల్లో పెట్టుకొని గ్రామ నాయకులు పోయినా తెలుగుదేశం నాయకులు పోయినా వాళ్ళు తొక్కిచ్చే పరిస్థితికి వాళ్ళు లా అండ్ ఆర్డర్లో చేతికి తీసుకుని మెయింటైన్ చేయకుండా ఇట్లా చేస్తున్నారంటే ఇది చాలా ఎవరికి చెప్పుకోవాలి, దేవుడికి చెప్పుకోవాల్సిందేను. కాబట్టి గ్రామస్తులు కూడా దీనికి ఎంతవరకైనా సిద్ధపడేదానికి తయారై ఉండరు. గ్రామంలో చాలా మునక ప్రాంతం అయితే ప్రమోదం ఉంది కాబట్టి దేనికైనా కానీ సిద్ధపడేటట్టున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్కి ఆర్డర్లు మాకు పైన నుంచి వస్తున్నాయి కాబట్టి మేమేం చేసామని వాళ్ళు చెప్తున్నారు. పైన నుంచి ఎక్కడి నుంచి ఇంకా సీఎం దాకా పోవాలంటే మా పరిధి కాదు కదా. సీఎం జగన్ ఈ విధంగా అక్రమంగా రోజు నిన్న మా వాళ్ళు పోయి వచ్చారో లేదో అప్పుడే దాదాపు 30-40 లారీలు మళ్ళా ఎరికెడతా ఇసుక వెళ్ళారు. ఇక్కడ మనం పోయి అడ్డగించుకోవాలి, ఇంక గొడవలు జరగాలి, అప్పుడు మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీసు వాళ్ళు రావాలి. దీనికి లా అండ్ ఆర్డర్ లేదు కానీ గొడవలు జరిగితే మాత్రం లా అండ్ ఆర్డర్ వస్తుంది వాళ్ళకి. కాబట్టి దీని మీద ప్రభుత్వం ఇమీడియట్గా కానీ ఏ చర్య అయినా తీసుకొని ఆ ఇసుక రీచ్లు ఆపకుండా ఉంటే దీని మీద చాలా పరిణామాలు ఉంటాయి. గ్రామస్తులు కానీ నాయకులు కానీ తీవ్ర స్థాయిలో ఎదుర్కొనే దానికి మేమందరం సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.